తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న షో బిగ్ బాస్ తాజా సీజన్ 5 మంచి జనాదరణతో ముందుకు సాగుతోంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ ఎంటర్టైన్మెంట్ విషయంలో కాస్త వెనుకబడి ఉన్నా రేటింగ్లో మాత్రం మిగతా షోల కంటే ముందే ఉంది. అయితే దేశంలోని పలు భాషల్లో ప్రస్తుతం బిగ్ బాస్ షో కొనసాగుతోంది. అన్ని చోట్ల జనాల మనసుల్లో బాగానే చోటు సంపాదించుకుంది. అయితే ఇంతకీ ఈ బిగ్ బాస్ ఐడియా ఎలా వచ్చింది, ఎక్కడ తొలిసారి పుట్టింది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్ బాస్ ఐడియా తొలుత అమెరికాలో పుట్టింది. ఎండెమోల్ సంస్థ బిగ్ బ్రదర్ అనే టీవీ షో రూపొందించింది. ఈ షోను కాపీ కొట్టి రూపొందించిందే బిగ్ బాస్. కొందరు సెలబ్రిటీలను సెలెక్ట్ చేసి వారిని కొద్ది రోజుల పాటు ఓ ఇంట్లో ఉంచి వారి రోజువారి పనులను షూట్ చేసి టెలికాస్ట్ చేయడమే ఈ షో ప్రత్యేకత. ఈ హౌస్లోకి వెళ్లే వాళ్ళు సెలబ్రిటీలు కావడంతో జనాలు ఇంట్రెస్ట్గా చూస్తారు. ఇంట్లోని సభ్యులకు రకరకాల టాస్కులు పెట్టి ఆడియన్స్ ఒపీనియన్ ద్వారా ఓ వ్యక్తిని విన్నర్గా తేలుస్తారు. విజేతలకు భారీ డబ్బు అందిస్తారు. అందుకే హౌస్లోని సభ్యుల మధ్య గట్టి పోటీ ఉంటుంది. అటు 2000 సంవత్సరంలో అమెరికన్ మీడియా సంస్థ సిబిఎస్ $20 మిలియన్లకు బిగ్ బ్రదర్ షో టెలికాస్ట్ రైట్స్ తీసుకుంది. ఈ షో బాగా హిట్ కావడంతో సుమారు 50 దేశాల్లో పలు పేర్లతో ఎండెమోల్ సంస్థ ఇదే షోను రూపొందించి టెలికాస్ట్ చేసింది. ఇండియాలో ఇదే సంస్థ ఎండెమోల్ షైన్ పేరుతో ఓ కంపెనీని రిజిస్టర్ చేయించింది. బిగ్ బ్రదర్ పేరును కాస్త బిగ్ బాస్గా మార్చింది. ఇప్పుడు తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడం, బెంగాలీ, మరాఠీ భాషల్లో ప్రసారమవుతుంది. అన్ని చోట్ల మంచి ఆదరణ కలిగి ఉంది బిగ్ బాస్ షో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టార్.